దేవుని స్తోత్రాలు ప్రభునందు ప్రియ ప్రవచన టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభునేశం పెట్ట ఉందన్నారు మరి నా పేరు రాంపర్పు డానియల్ హెజ్రా మచిలీపట్నం శారద నగర్లో మరి దేవుని పరిచర్య క్రాస్ మినిస్ట్రీస్ అనేటటువంటి ఆ యొక్క సమ ఆ యొక్క సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా జరిగిస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సంవత్సరం నవంబర్ పంతొమ్మిదో తారీఖున ఘోరమైనటువంటి సముద్ర ఉప్పిన తుఫాను వచ్చినది అప్పుడు మా కుటుంబము భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి ఆశ్చర్యకరంగా ప్రభు కాపాడారు అందును బట్టి దేవునికి ఆ తుఫానులో చనిపోతే ఇక మాకు ఏం ప్రయోజనం ఉండదో మా వలన దేవునికి ప్రయోజనం అయితే ప్రభు తన కొరకును బట్టి మమ్మలను కాపాడి మాకు జీవితం పొడిగించాడు ఇంకా పిల్లల్నిచ్చాడు వారికి పెళ్ళిళ్ళు ఇంకా దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పటికీ పొడిగింపబడి ఉన్నాయి మరి నేను అంతకుముందు రైల్వే మెయిల్ సర్వీస్లో పనిచేసేవాడిని అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇంకా పదహారు సంవత్సరాలు ఉద్యోగం ఉందనగా దాన్ని మరి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరి పరిపూర్ణంగా ప్రభు పరిచర్యలో ఉన్నాను దానిని నేను ఎలా చెప్తానంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో నుండి యూనివర్సల్ గవర్నమెంట్ ఉద్యోగంలోనికి వెళ్ళాను అని చెప్తా నా మొట్టమొదటి పెన్షన్ ఎనిమిది వందల పదమూడు రూపాయలు అయినప్పటికీ నా ఎడల దేవుడు చేసింది ఏంటంటే ఐదు రెట్టెలు రెండు చేపలు తన చేతిలో తీసుకుని ఆశీర్వదించి ఇచ్చినట్లుగా ఆ కొద్ది పెన్షన్ను ఆశీర్వదించి ప్రతి అవసరత తీర్చారు దేవుని బట్టి ఈ దినమన ఆయన పరిపూర్ణత ఆత్మీయ విషయాల్లో ఆర్థిక విషయాల్లో పరిచర్ అన్ని విషయాల్లోనూ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనేటటువంటి స్థితిలో ఉంచారు అందుని బట్టి ఒక సాక్ష్యం ఏమంటే మరి సంఘస్థుల్లో అనేక మంది ఆశీర్వదించబడి వారు కూడా ఎంతో వర్ధిల్లుతూ ఉన్నారు కనుక ఇటు ఘనమైనటువంటి పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి మరి నా యొక్క అడ్రస్ నా ఫోన్ నంబరు మరి మీకు స్క్రీన్ మీద ఇస్తారు మరి దానిని బట్టి నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు సమయము వెచ్చించి మీ కొరకు ప్రార్థన చేయటం కానీ ఇతరమైనటువంటి సహాయము అందించడానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను తర్వాత కరుణా సుమన అనేటటువంటి ఒక క్రైస్తవ నవలు రాశాను అది అనేక మంది అభిమానాన్ని పొందింది ఆ యొక్క పుస్తకం కావాలి అని అంటే దాని ఖరీదు వంద రూపాయలు మరి పంపగలిగితే నేను ఫ్రీగా పోస్ట్లో పంపిస్తాను చదవాలనేటటువంటి ఆశ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఆ యొక్క అడ్రస్ మెసేజ్లు ఇస్తే పంపిస్తాను దేవుని ప్రేమ ప్రతివారు మరి రుచి చూడాలి దేవుని సువార్తను విని రక్షణ పొందాలి అందుకోసమే దేవుని గృహం బట్టి ఈ యొక్క టీవీ పరిచర్యలు కూడా ఈ ప్రవచన్ టీవీ ద్వారా ఈ పరిచర్యలు కూడా ప్రవేశించడం జరిగింది మీకు వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించనుగా ఆమె ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం నన్ను గురించి కొంత మీకు పరిచయ పరిచయం చేసుకున్నాను అయితే విలువైన పరిచర్య ఏమిటంటే దేవుని యొక్క వాక్యము మీకు అందించటం మీతో పంచుకోవటం అంచత ఇప్పుడు ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం దేవునికి స్తోత్రాలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు వారి నామన మీకు వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడో వచనంలో రాయబడినటువంటి వాక్యము చదువు చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను దేవుని స్తోత్రాలు ప్రభు తన వాక్యం మనకొరకు ఆశీర్వదించను గాక ఆమెను దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏం చెప్తా ఉన్నది అని అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను ఇర్మియా జీవితంలో చాలా కష్టాలు వేదనలు అవమానాలు పొందేటటువంటి అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మరి దేవుని యొక్క ప్రేమ అనుభవించేటటువంటి వారికి మరి ఎలాంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుని ప్రేమ నన్ను విడిచిపోయిందా దేవుడు నన్ను ప్రేమించటం మానేసాడా అనేటటువంటి ఒక మరి సందేహం వస్తాం అయితే మన సృష్టికర్త మన ప్రభువు ఆయన మానవులమైనటువంటి మనకు బయలుపరిచినటువంటి సత్యము ఏమిటి అని అంటే ఆయన ప్రేమ స్వరూపుడు ఆయన స్వరూపమే ప్రేమ ఇంకా మానవులమైనటువంటి మనకు తేటగా ఆయన బయలుపరిచేది ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నటువంటి విధానం అది శాశ్వతమైనటువంటి అది ఎక్కడో బ్రేక్ అయిపోయేటటువంటిది కాదు అది శాశ్వతమైనటువంటిది మరి నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి ఇన్ని వేదనలు వస్తున్నాయి నీవు ప్రేమించినట్టయితే మరి ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అంటే నీకు ఇవి కలుగుతున్నాయి కానీ నా ప్రేమ ఆగిపోవటం వల్ల కలగలేదు నీకు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నన్ను ప్రేమించటం ఆపేశాడు కనుక నాకు శ్రమలు వస్తున్నాయి అని అనుకోవద్దు నా ప్రేమ మాత్రం కొనసాగుతూనే ఉన్నది అయితే నీకు కొన్ని శ్రమానుభవాలు కలుగుతున్నాయి నీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అయినప్పటికీ నా ప్రేమ నీ ప్రక్కనే ఉన్నది మరి నీ ప్రక్కన నా ప్రక్కన మీ ప్రేమ ఉంటే నాకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఏంటి అనంటే అది నీవు నా చిత్తము నెరవేరుస్తావో లేదో పరీక్షించడానికి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి తర్వాత నీవు యందు ఎంత స్థిరమైనటువంటి విశ్వాసము అనగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ఎడబాయడు ఆయన ప్రేమ నా నుండి దూరము కాదు ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేటటువంటి నీ యొక్క విశ్వాసము యొక్క స్పందన నీకున్నటువంటి విశ్వాసమునకు రుజువు శ్రమలోనైనప్పటికీ దేవుడు నాకు తోడే ఉన్నాడు ఆయన నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క సత్యము నీ హృదయంలో కలుగుతూ ఉన్నది కాబట్టి శ్రమలో వస్తున్నాయి కదా కాబట్టి దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనేటటువంటి ఆ యొక్క విషయము నీవు అనుకోవద్దు నీవు నీతో పాటు నేను ఉంటున్నాను నీకు శ్రమలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ నా ప్రేమ ఉంట ఉదాహరణకు దేవుని ప్రేమ మనలో లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి ఈ గాలి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తర్వాత మన ప్రాణాధారమైనటువంటివి తీసివేయబడలేదు ప్రకటన గ్రంథంలో వాయువులను బిగబట్టేటట్టుగా దేవదోతలకు దేవుడు సెలవిచ్చాడు వాయువు అనేటటువంటిది వేచకుండా బిగబట్టడం ఎవరి కోసం దేవునికి శత్రువులుగా మారినటువంటి వారిని శిక్షించేటప్పుడు అప్పుడు దేవుడు కొన్ని చర్యలు తీసుకుంటాడు వాటిలో ఏంటంటే ఇదిగో గాలిని బిగబట్టేస్తాయి అయితే దేవుని ప్రేమ దేవుడు నీకు నాకు గాలిని గాలిలో ఆక్సిజన్ని ఆయన ఇచ్చాడు ఇస్తున్నాడు తర్వాత వెలుతురుని వెలుతురునిస్తున్నాడు ఇవన్నీ కూడా భూఫలాలు ఇస్తున్నాడు మనము బ్రతకటానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే నేను జీవించి దేవుని ప్రేమను రుచి చూస్తూ ఆయన ఎందలి మరి విశ్వాసమును నేను అభివృద్ధి చేసుకోవాలి అంతేగాని దేవుడు నన్ను ఎడబాశాడు అని ఏదన్నా కొన్ని బలహీనతలు వచ్చినటువంటి వెంటనే నేను అలాగా అనుకోకూడదు మనకు కంటికి కనబడినటువంటిది ఉంటా ఉంటుంది అన్ని క్రియలు ఏవో కంటి కనపడేటటువంటి కర్మకాండలు ఇవి కాదు దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనకు అందుతుంది దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తి మనలోనికి వస్తుంది దేవుని ప్రేమ మనలోనికి వస్తుంది దేవుని సన్నిధి మనలోనికి వస్తుంది అప్పుడు దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు పాపినైనటువంటి నన్ను శుద్ధీకరించి ఆయన యొక్క రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి తన పరిశుద్ధాత్మను నా ఎందు ఉంచాడు ఆ పరిశుద్ధాత్ముడు నా ఎందు ఉండుట ద్వారా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి ఆత్మానుభవము దేవుని ప్రేమను మనకు రుజువుపరుస్తూ ఉన్నది అని అనమాట ఆ రీతిగా మన జీవితంలో ఏమవుతూ ఉందంటే మనకు దేవుని యొక్క సహవాసం లభిస్తా దేవుడు తోడుగా ఉంటున్నాడు అయితే విశ్వాసులైనటువంటి వారు వారు లోకముతో ఎక్కువ సహవాసం చేసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే లోకతత్వం లోక జ్ఞానం ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం కాక లోకంలో ఉండేటువంటి జ్ఞానం విశ్వాసలు ఎక్కువైపోయి ఏమవుతూ ఉంటుందంటే లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుని యొక్క ప్రేమను వారు చూడలేనటువంటి వాళ్ళుగా ఉంటారు ఎందుకనంటే లోకము మేలు పొందితేనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు ఇక రాను రాను విశ్వాసులు ఏమైపోయారో నాకు మేలులో మరి కలిగితేనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్టు మరి బైబిల్లో ఒక గొప్ప ప్రవక్త ఏషయ అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు మరి ఆయనను ఆ యొక్క రాజు అతని చర్మము వలవమని ఆజ్ఞాపించి అతడు సజీవుడిగా ఉండంగానే అతని చర్మమును ఒలిశారు అయితే అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏషయ ప్రవక్త దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అనుకోలేదు ఎందుకనంటే తన ప్రక్కనే దేవుని ప్రేమ అంటి ఉండటం అతడు కనుగొంటా ఉంటాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుని ఆత్మ నాలో ఉన్నది దేవుడు నన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు మరి నీ యొక్క శరీరానికి ఎలాంటిది వస్తుంది కదయ్యా అంటే నాకు గొప్ప మహిమ శరీరాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు మత్యమైనటువంటి ఈ శరీరానికి ఈ శ్రమలో వచ్చినంత మాత్రాన దేవుడు నన్ను ప్రేమించటం లేదు అని నేను అనుకోను ఆయన ప్రేమ పారమైంది నేను పొందవలసిన ఆ గొప్ప మహిమకు తగినటువంటి రీతిగా నేను ఈ గొప్ప వ్యాధ ఈ శరీర శ్రమను సహిస్తాను ఎందుకనంటే ఇదే ఫైనల్ కాదు ఈ శ్రమ పొందుట ద్వారా నేను పొందబోయేటటువంటి మహిమ ఉన్నది నేను పొందబోయేటటువంటి మహిమ ఎదుట ఈ శ్రమ ఎన్నదగినది కాదు కాబట్టి అక్కడ ఒక గొప్ప మరి సత్యము ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణము పొందినంతగా విధేయత చూపించాడు అంటే ఆయనను భయంకరమైనటువంటి శిలో వేదనలకు గురిచేసి మరి ఎలాగా ఆయన్ను హింసిస్తున్నారు అని అంటే ఆయన ఎప్పుడు కూడా తండ్రి ప్రేమ నా ఎడల లేదు అని అనుకోలేదు కానీ ఆయన దేని ఎందు ఆనందిస్తున్నారంటే తండ్రి చిత్తము నేను నెరవేరుస్తున్నాను అది తండ్రి నన్ను ప్రేమించిన దానికంటే తండ్రి చిత్తం నేను నెరవేరిస్తే అది నాకు ఎక్కువ సంతోషం తండ్రి నన్ను ప్రేమిస్తే అప్పుడు నాకు బాగా సంతోషం అనేటటువంటిది కాదు తండ్రి చిత్తము నెరవేరిస్తే నాకు తండ్రి ప్రేమ కంటే అది గొప్ప తండ్రి ప్రేమను అనుభవించినందువలన కలిగేటటువంటి సంతోషం కంటే తండ్రి చిత్తము నెరవేర్చటం వలన నాకు అధికమైనటువంటి సంతోషము కలుగుతుంది అరితిగా యేసు క్రీస్తు ప్రభారు ఆయన చిత్తములో ఆయన తండ్రి చిత్త ప్రకారంగా పొందుతున్నటువంటి వేదనలను బట్టి ఆయన ఎప్పటి కాలపు శ్రమలో ఏమాత్రమును కూడా ఎన్నదగినవి కాదు నా తండ్రి నన్ను చేయి విడవలేదు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా తండ్రి ప్రేమ నన్ను ఎడబాయలే యశు క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాల్లో మరి ఒక ఒక మనుషునికి ఇద్దరు కుమారులుంటారు వారిలో చిన్న కుమారుడు తండ్రి ఉద్దేశానికి వ్యతిరేకంగా అతడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చేటటువంటి ఆ భాగమును తీసుకుని వెళ్ళాడు అది తండ్రి ఉద్దేశం కాదు అయినప్పటికీ తండ్రి ప్రేమ తెగిపోలేదు అతడు దూరదేశమునకు వెళ్ళి దుర్వ్యాపారము ద్వారా అతడు ఆస్తిని అంతా పాడు చేసేసాడు తండ్రి పేరును కూడా చెడగొట్టేసాడు అయినా సరే తండ్రి ప్రేమ తొలగిపోలేదు అతడు ఒక నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో అతడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎదురుగా వెళ్ళి అతన్ని మెడ కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గృహానికి తీసుకుని వచ్చి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు సహోదరుడ నీ జీవితంలో నా జీవితంలో ఈ లోకంలో దేవుని ప్రేమ ఎడమైపోయింది దేవుడు నన్ను ప్రేమించడం మర్చిపోయాడు అనేటటువంటి ఆలోచన ఎన్నడూ రాకూడదు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మన ప్రక్కనే మనము ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనకు వెంటనే సహాయం చేయటానికి ఆయన మనకు సమీపంగా ఉండట్టు మరి బైబిల్లో ఉండదేంటి మనము మొరపెట్టినప్పుడెల్లా మనం మొర ఆలకించి మనకు ప్రతిఫలం ఇవ్వటానికి మనకు సమీపంగా మన దేవుడు ఉండట్టుగా ఏ దేవుడు ఏ జనాంగానికి ఎప్పుడు లేడు అని మరి దైవజండు మోసే తన ప్రజలతో చెప్పాడు ఈ లోకములో ఆ సత్యదేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రేమమయుడైనటువంటి దేవుడు మానవులను ఎన్నడూ కూడా తృణీకరించి వారితో అనుబంధం తెంచేసుకునేటటువంటి వానిగా ఉండడు ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవా పాపినని నన్ను కరుణించు దేవా కృప చూపు అని ప్రార్థన చేస్తే తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు ఆ ఐశ్వర్యం ఏంటంటే ప్రేమే ఆ ప్రేమ చూపుతూ ఉంటా ఉంటాడు అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి గుడ్డివాడు ఉంటే ఆ గుడ్డివాడు ఆ గుడ్డితనం పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు మరి ఆ గుడ్డి అతను మరి నేను దేవుని చేత ఈ గుడ్డితనము పోయి నేను చూడాలి చూపు పొందాలి అని ఆశపడుతూ ఉంటుంటే అతని యొక్క జనులు ఏం చేస్తూ ఉన్నారు నీకు చూపెందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మేము తీసుకెళ్తున్నాం కదా నీకు కావలసినటువంటి అవసరతలన్నీ తీరుస్తున్నాము కదా కాబట్టి నీవు చూపు పొందాల్సినటువంటి పని లేదు మేమే నీకు మరి సహాయం చేస్తాం అని చెప్పి ఆధ్యాత్మికమైనటువంటి ఒక గ్రుడ్డితనంలో మనుషులను ఉంచేస్తూ ఉంటాయి దేవుని ప్రేమ నీకు డైరెక్ట్గా నువ్వు పొందటం కాదు మేము చెప్పినట్టు చెయ్యి అదే దేవుని యొక్క మరి కార్యక్రమాలు అంతేగాని నీవు దేవునితో సంబంధం కలిగి దేవుని ప్రేమను అనుభవిస్తూ మరి ఒక భక్తునిగా ఒక విమోచించబడినటువంటి వానిగా సమస్తమును ఎరిగినటువంటి వానిగా నీవు జీవించేటటువంటి ఆ తాపత్యం నీకు వద్దు మేము ఉండవుగా అంటావు ఈ లోకంలో దేవునికిని మానవునికిని మధ్యవర్తులుగా తయారయ్యి కొంతమంది వారికి ఆచారాలు నేర్పి అలవాటులు నేర్పి కొన్ని లోక సంబంధమైనటువంటి కట్టడలు ఏర్పాటు చేసి ఇదే భక్తి ఇదే దేవుడు మేము చెప్పినట్టు నువ్వు చేయటమే నీ అంతటా నీవో దైవభక్తిని కలిగి ఉండటానికి ఏమీ ఆశపడక్కర్లేదు మేము చెప్పినట్టు చేయటమే నీ కర్మ అన్నట్టుగా ఉంటాడు అయితే దేవుని ప్రేమ మానవులను అలా ఉంచదు దేవుడు తన ప్రేమను తన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపును ఆయనే నీలో ఉండి నిన్ను నడిపించాలి దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను నడిపించాలి దేవుని యొక్క వాక్యంలో మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని అనగా దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసంలో మీరు ఉండండి నా కుమారుని సహవాసాన్ని మీరు అనుభవించండి అని చెప్పి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ప్రభువును మనం పొందినప్పుడు దేవుని ప్రేమ అది శాశ్వతమైనటువంటి రీతిగా మనము అనుభవించడానికి అర్హులమవుతాం యేసుక్రీస్తు మనయందు లేకుండగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలను నడిపించకుండగా దేవుని ప్రేమను మనం పరిపూర్ణంగా అనుభవించలేము రమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారు దేవుని ఆత్మ నడిపింపబడుట అనేటటువంటి ఆ యొక్క ధన్యకరమైనటువంటి అనుభవము అది దేవుని ప్రేమకు చూచిన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిన దైవ ప్రేమను అనుభవించటానికి సహోదరుడ సహోదరి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దానిని మనం పొందటానికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు కనుక ప్రభు అయినటువంటి యేసు నందు నీవు విశ్వాసం ఉంచావా మారు మనసు రక్షణ పొందేవా అది త్వరగా పొందాలి పొందినటువంటి వారు ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి యేసు సహవాసమే దేవుని ప్రేమ మనతో కూడా ఉన్నది అనేటటువంటి దానికి రుజువు మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటంటే దేవుడు మనకి దూరం అవుతూ ఉంటాడు మన పాపాన్ని బట్టి దేవుని ప్రేమను మనం దూరం చేసుకునేటటువంటి అలాగా ఉంటాం దేవుని ప్రేమ మరుగై ఇక తొలగిపోయేటటువంటిదిగా ఉండదు కానీ మన యొక్క హృదయ స్థితిని బట్టి మన మన తిరస్కారాన్ని బట్టి మనమే దేవుని ప్రేమను అనుభవించినటువంటి వారిగా ఒక రీతిగా చెప్పాలంటే దేవుని ప్రేమ నాకు అక్కర్లేదులే అనేటటువంటి రీతిగా మన హృదయాలు కఠినపరుచుకుంటూ ఉంటాం అయితే ప్రభునందు ప్రే సహోదరుడు దేవుడు ప్రేమించినట్టుగా ఈ లోకంలో మనలను ఎవరూ ప్రేమించలేదు ప్రేమించలేరు ఎందుకంటే మానవుడిగా నీకు నాకు ఉన్నటువంటి ఆ యొక్క అవసరతలో ఎంత గొప్పవి అంటే దేవుడు కలుగు చేసుకుంటేనే కానీ మనకు ఆ విమోచన అనేటటువంటిది దొరకదు అందుకని దావీదు నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగలో దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను రూపమగు క్రొత్త గీతమును ఆయన నా నాట నుంచెను అని ఈ పని ఎవరు చేస్తారు ఈ లోకంలో ఇలాంటి మేలుకరమైనటువంటి స్థితి కలిగించగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరన్నా ఉండారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ విడువక కృప చూపుతూ ఉండడు నేను ఎప్పుడూ ఆయన వైపు తిరిగితే ఆయన నా తట్టు తిరగటానికి రెడీగా ఉండడు కానీ నేను ఆయన తట్టు తిరిగానా దేవుని ప్రేమ నన్ను కనిపెట్టుకుని ఉండేటువంటి ప్రేమ నేను పొందుతాను అనుభవిస్తాను ఆ ప్రేమ ఎన్నడూ దూరము కాదు అని చెప్పి ఆ భక్తుడు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని బట్టి నేనే దూరం చేసుకున్నాను ప్రభు నీ ప్రేమను అయితే ఈ సమయంలో నీ ప్రేమను పొందటానికి వచ్చాను నన్ను కరుణించు నీ ప్రేమ నాకు కనపచ్చు అని అంటే ఆయన ఆ ప్రేమ దూరం అవ్వలేదు అది శాశ్వతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ మరి ఆ యొక్క వ్యక్తికి లభిస్తుంది ఇదిగో గత కాలంలో మరి మెడతలు చేడ పురుగులు అవన్నీ తినివేసినటువంటి పంటను నేను మరల నీకు ఇస్తా ఇదివరగటి కాలంలో నీవు ఏ రీతిగా నష్టపోయేవో అవన్నీ కూడా మరల నేను తిరిగి నీకు సమకూరుస్తా అంతేగాని నీ జీవితాన్ని నష్టపరచను నిన్ను పరిపూర్ణమైనటువంటి ప్రేమతో శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు మనకు ప్రకటిస్తున్నాయి మన జీవిత కాలం అంతా కూడా ఒక వ్యక్తి వంద సంవత్సరాలు బ్రతికితే వంద సంవత్సరాలు కూడా ఆయన ప్రేమను కొనసాగిస్తూనే ఉండడు అయితే ఈ మనుష్యుడే దేవుని ప్రేమను గ్రహించలేక లోకములో ఉన్నటువంటి శరీరాశలు నేత్రాశలు జీవపుడ్డమ్మమును ప్రేమించి లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి వాటిలో తండ్రి ప్రేమ లేదు దేవుడు తన గ్రంథము ద్వారా వ్యవహాన్ మొదటి పత్రిక ద్వారా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నప్పటికీ దేవుని ప్రేమ లేనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉంటాడు అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ప్రతి వారి అలా తన అమూల్యమైనటువంటి ప్రేమను విడుదల చేసి అందరూ తన ప్రేమను అనుభవించేటటువంటి వారిగా శాశ్వతమైనటువంటి ప్రేమ శాశ్వత రాజ్యమైనటువంటి పరలోకములో కొనసాగేటట్టుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు మంచి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి శాశ్వత ప్రేమ శాశ్వత రాజ్యము దానిని రెండింటినీ అనుభవించేటటువంటి వారి వలె మనము ఉండాలి దేవునికి స్తోత్రాలు ప్రభువు తన వాక్యం మనకొరకు ఆశీర్వదించను గాక ఆమెను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు మాడల నీ శాశ్వత ప్రేమ ఈ లోకములో ప్రారంభమై నాయన శాశ్వతమైనటువంటి నీ పరలోక రాజ్యమునకు క్షార్చాలి అని శాశ్వత రాజ్య సంబంధిగా చేయాలని నాయనా ప్రభు మమ్మలను వెంటాడుతూ ఉంటుండగా నీ ప్రేమను నీరక్షణను మేము పొంది నిత్య జీవం అనుభవించేటటువంటి వారిగా ఉండునట్లు మమ్మలను నడిపించండి ఈ పరిచర్య చేయండి మీ నామమును స్థుతించి ఆరాధిస్తూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనామమును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అనే వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యాన్య సహవాసం మనకు తోడుగా ఉండి ఈ అశాశ్వత లోకములో నుండి శాశ్వతమైన దేవుని ప్రేమ ద్వారా నిత్య జీవములో ప్రవేశించినట్లుగా ఆయన శాశ్వత ప్రేమ మార్గమున మనలను నడిపించునుగాక ఆమెన్ ఖలిలుయ దేవునికి స్తోత్రాలు మీకు వందన